Hi, welcome to Vijay Brothers. Today's episode is going to be the last one of the episode. Just today's episode is going to be lightweight of cut low of the country. Different categories in lightweight of cut low of the country. Soft silk of cut low of the country. Traditional of the country. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తున్నాయి. కొద్దిగా ఫ్యాన్సీగా డిజైన్స్ కావాలి అంటే ఇందులోనే దొరుకుతాయి. అలాగే మనకి ట్రెడిషనల్ డిజైన్స్ కావాలంటే మనం ట్రెడిషనల్ అయినటువంటి కంచు పట్టుకు వెళ్ళొచ్చు మనం. అయితే ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టులోనే కొద్దిగా ఫ్యాన్సీగా కావాలన్నప్పుడు ఇందులో అయితే చూస్తుంటారు. అందులోనే కొన్ని వెరైటీస్ చూస్తున్నాం. ఇదొచ్చేసి మనకి గ్రీన్ కలర్ కావాలి, బ్లాక్ కలర్కి ఒక డిజైనర్ స్టైల్లో డిజైన్ చేసేటువంటి వెరైటీ. సో శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ వచ్చింది గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ శారీ మ్యాంగో డిజైన్ చేస్తున్నారు. ఇది ఫుల్ శారీ అంటే ఏంటంటే పైన ఇచ్చినటువంటి బోర్డర్ బ్లాక్ కలర్ అండ్ టూ లైన్స్ ఉన్నటువంటి జరీ బోర్డర్ కబీ బోర్డర్తో మనకి ఇది పైన వస్తుంది. హాఫ్ ఆఫ్ డిజైన్ మిడిల్ పార్ట్ అంటే ఏదైనా పైన పార్ట్ మాత్రం డిజైన్ ప్యాటర్న్ డిజైన్ చేయడం. అదేవిధంగా మీకు బోర్డర్ స్టైల్ కూడా ఇదంతా మనకి బోర్డర్ అనుకోవచ్చు. ఎందుకంటే టూ సైడ్ కూడా సేమ్ స్టైల్ అని వచ్చింది కాబట్టి ఒక డిజైనర్ ప్యాటర్న్ డిజైన్ కాబట్టి టూ సైడ్ అంటే డిజైన్ దీంట్లో వచ్చేటువంటి పళ్ళు వచ్చేసినట్టు వన్ మీటర్ ఉన్నటువంటి దాని డిజైనర్ పళ్ళు అనేది ఇక్కడ. అలాగే దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అయినటువంటి ఈ బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ బ్లాక్ ఈ క్లాత్ అనేది మనకి చాలా స్మూత్గా ఉంటుంది. వర్క్ చేసుకోవచ్చు కానీ హెవీ వర్క్ అనేది దీంట్లో సజెస్ట్ ఉంటాను. హెవీ వర్క్ అనేది చేసుకుంటే లైట్ వర్క్ అనేది చేసుకుంటే చాలా ఈ క్లాత్ మందికి అనేది అడుగుతుంది. ఎందుకంటే చాలా లైట్ వెయిట్తో ఇస్తున్నాం కాబట్టి క్లాత్ అనేది డెలికేట్గా కూడా ఉంటుంది. ఇది మనకి మంచి లైట్ వెయిట్ వర్క్లో వచ్చేటువంటి వరకు. అలాగే నెక్స్ట్ ఇది మనకి ఒక ప్యాటర్న్ స్టైల్లో అంటే మనకి పిల్లలకి వాటికి కూడా కట్టుకునేటట్టు కూడా ఇందులో కనిపిస్తుంది. డిజైన్స్ వెరైటీ ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ ఈ సైజులో చూస్తే మిడిల్ పార్ట్ అంటే మనకి ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మిడిల్ అంటే వస్తున్నాము. ఆ డిజైన్ కూడా మనకు తెలుసు కంపేర్ చేస్తాము డిజైన్ అనేది మిడిల్ పార్ట్ అంటే వస్తుంది. అలాగే పైన ఎల్లో కలర్ కాంబినేషన్ కటింగ్ కాబట్టి వచ్చిన సరి లైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అనేది ఇక్కడ ఇందులో వాడేటువంటి జరి అంతా కూడా మనకి చాలా స్మూత్గా మెత్తగా ఉండేటువంటి జరిని మంచిగా యూస్ చేస్తాను. మంచి క్వాలిటీ ఉంటుంది జరి అంతా కూడా చాలా మంచిది. ఇది పైన వచ్చేటువంటి బోర్డర్ అలాగే ఇందులో ఇచ్చేటువంటి బోర్డర్ కూడా సేమ్ స్టైల్లో ఉంటుంది. చాలా చక్కటి బోర్డర్స్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఒక డిజైనర్ స్టైల్ శారీస్ అనేది చక్కటి ఈ శారీ. పళ్ళు కూడా మనం చూస్తే మస్టర్డ్ కలర్ ఉన్నటువంటి పళ్ళు రిచ్గా ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి టూ సైడ్ కూడా బోర్డర్స్ అనేది అవైలబుల్ చేస్తున్నారు. చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ యాప్ ఉన్నటువంటి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 11,060 రూపీస్లో ఈ శారీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శారీ చూద్దాము. సేమ్ టిపికల్ కంట్రీ స్టైల్లో ఉన్నటువంటి మరొక శారీని చూస్తున్నాం. ఇదైతే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనం తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి కాకపోతే బ్లూ ఉంటుంది. చాలా రిచ్ అయినటువంటి కలర్ అండి ఇది. చాలా బాగుంటుంది కట్టినప్పుడు చాలా విందాగా హైలైట్ అయ్యేటట్టు ఉంటుంది కలర్. ఇందులో మనకి మొత్తం శారీ అంతా కూడా మనం చూస్తే చిన్న చిన్న బొకీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉన్నారు. ఇందులో మనకి టూ టైప్స్ ఆఫ్ బొకీస్ అనేది ఇస్తున్నాము. ఇందులో ఒకటి పికాక్ డిజైన్ ఇస్తే, ఒకటి ముగ్గు మన ఇంటి ముందు వేసేటువంటి ముగ్గు డిజైన్ అనేది కూడా ఒకటి ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా ఇంటే దగ్గరగా ఫుల్ శారీ అంతా ఉంటుంది. అయితే దీనికి వచ్చేటువంటి బార్డరు టూ టైప్స్ ఆఫ్ బార్డర్ అనేది ఇస్తున్నామండి. ఈ పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డరు ఒక 3-4 ఇంచ్ ఉన్నటువంటి బార్డర్ అనేది పైన షోల్డర్ మీద ఇస్తూ కింద ఇచ్చేటువంటి బార్డర్ మీద చూడవచ్చు. ఒక 12 ఇంచ్ ఉన్నటువంటి మహారాణి బార్డర్ ఉంటారు అటువంటి బార్డర్ అనేది ఇక్కడ మనం ఇస్తున్నాము. చాలా రిచ్గా ఉంటుందండి ఈ శారీస్ అంతా కూడా అనేది. అలాగే దీనికి వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూడవచ్చు. పింక్ కలర్ కాంబినేషన్తోనే పళ్ళు అనేది ఇస్తున్నాము. కాంట్రాస్ట్ అయినటువంటి పింక్ కలర్ కాంబినేషన్ చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అది.
పళ్ళు కూడా చాలా రిచ్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీని బ్లౌజ్ కూడా మనం చూడవచ్చు, పింక్ కలర్ కాంట్రాస్ట్ ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇక్కడ తీసుకొని చాలా చక్కటి బ్లౌజ్ అనేది కూడా దీంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా రిచ్గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 9,800 రూపీస్ మనకి ఈ శారీ ఇస్తున్నాము. నెక్స్ట్ శారీ చూద్దాము, నెక్స్ట్ శారీ చూద్దాము. ఇది మనకి గచ్చకాయ కలర్ అంటారు, కలరే చాలా డిఫరెంట్ షేడ్. ఇటువంటి షేడ్స్ అనేది మనకి బయట అన్ని దగ్గరలో దొరుకుతాయో లేవో తెలియదు, కానీ మన దగ్గర విజయ బ్రదర్స్లో స్పెషల్గా దొరుకుతాయి. నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండాలి, కలర్స్ కూడా కొద్ది డిఫరెంట్గా ఉండాలని కొద్ది రేర్ కలర్స్ అనేది ఎక్కువగా ట్రై చేస్తుంటానండి నేను మన షాప్లో ఉంచడానికి. ఇందులో మనం చేస్తే మనకి గచ్చకాయ కలర్ అంటారు, అటువంటి కలర్ కాంబినేషన్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇస్తున్న వచ్చినాము. ఫుల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇస్తున్నాము, దాంట్లో వచ్చేటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ జరుగుతున్నటువంటి ఒక లీఫ్ డిజైన్ అనేది ఒక బొటీస్గా ఇవ్వడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ స్టైల్ ఆఫ్ బొటీస్ అనేది ఇస్తున్నాము. పైన ఇచ్చినటువంటి బార్డర్ ఒక 3 ఇంచ్ కడ్డీ బార్డర్ విత్ బ్లూ కలర్ ఉన్నటువంటి బార్డర్తో మనకు వస్తుంది. ఇది పైన షోల్డర్ మీద వచ్చేటువంటి బార్డర్ అయితే కింద బార్డర్ మనకు చక్కటి స్టిచింగ్ స్టైల్లో ఉన్నటువంటి బార్డర్ అనేది విత్ కడ్డీ బార్డర్తో కలిపి మనం ఇస్తున్నాము. చాలా బాగుంటుంది, ఒక స్కర్ట్ డిజైన్ లాగా వస్తుంది కాబట్టి బార్డర్ కట్టినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అలాగే దీంట్లో పళ్ళు కూడా మనకి చాలా అందంగా డిజైన్ చేయడం జరిగిందండి, పళ్ళు కూడా చాలా చక్కటి డిజైన్ అనేది ఇక్కడ ఇస్తున్నాము. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, షూ సైడ్ కూడా బార్డర్స్ ఉంటాయి కాబట్టి చక్కటి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి వర్క్ అనేది తక్కువగా ప్రిఫర్ చేసి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే వర్క్ అనేది వాటికి ఎక్కువ కట్ చేయదు ఇది, ఎందుకంటే క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 9,020 రూపీస్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం, నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి చక్కటి యాపిల్ గ్రీన్, సీ బ్లూ, సీ గ్రీన్ అని కూడా ఉంటుంది. సీ గ్రీన్ కలర్లో కంప్లీట్ సిల్వర్ జరీ అనేది యూస్ చేస్తూ మనకి చాలా గ్రాండ్గా ఉండేటట్టు ఇస్తున్నటువంటి వెరైటీ. ఈ కలర్ కాంబినేషన్లో ఎక్కువగా అసలు గ్రాండ్గా ఉన్నటువంటి శారీస్ రావండి, ఎక్కువ తక్కువ డిజైన్స్ ఉండేటట్టే వస్తుంది, కానీ మనం చాలా గ్రాండ్గా ఉండేటట్టు ఈ కలర్ మీద మనం ట్రై చేస్తుంది. ఎందుకంటే కొద్ది ఫ్యాన్సీ కలర్ అండి, రెగ్యులర్ కలర్ కాకుండా ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీగా వచ్చేటువంటి కలర్ కాంబినేషన్స్ అనమాట. ఈ సీ గ్రీన్ అండి, దీనిపైన ఇచ్చినటువంటి డిజైన్ చూడండి మనకి ఉప్పాడా స్టైల్ డిజైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా ఒక ఉప్పాడా స్టైల్ డిజైన్ అనేది ఇక్కడ మనం ఇస్తున్నాము, క్రీపర్ ప్యాట్ స్టైల్లో వచ్చేటట్టు. అలాగే దాంట్లో వచ్చేటువంటి మిడిల్ పార్ట్లో మనం చూస్తే ఒక ప్యారెట్ డిజైన్, మనకి చక్కటి ప్యారెట్ అనేది థ్రెడ్లో మనము డిజైన్ చేసుకున్నాం, కంప్లీట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉండేటట్టు ఈ ప్యారెట్ డిజైన్ అనేది మనం ఇస్తున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకి డిజైన్ ఉంటుందండి. అలాగే దీంట్లో వచ్చేటువంటి బార్డర్ మనం చూడవచ్చు, మనకి కడ్డీ బార్డర్స్ ఈ తోటు పైన కలర్స్తో లేకుండా మనకి కంప్లీట్ ఒక కడ్డీ బార్డర్ అనేది సిల్వర్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇది టూ సైడ్ కూడా ఈ బార్డర్ అనేది సేమ్ స్టైల్లోనే ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది సేమ్ స్టైల్ టూ సైడ్ బార్డర్ కూడా. అలాగే దీంట్లో కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది. ఏ పింక్ అయితే మనము ప్యారెట్ కలర్స్ యూజ్ చేస్తామో అదే పింక్ అనేది ఇక్కడ మనం పళ్ళుగా అండ్ బ్లౌజ్గా వాడిస్తాం. దీంట్లో కూడా ఈ ప్యారెట్ డిజైన్ అయితే వచ్చే ఫ్లవర్ డిజైన్ అవుతుంది, చాలా అందంగా డిజైన్ జరిగింది. దీంట్లో క్లాత్ కూడా మనకి మంచి క్లాత్ అండి, డబల్ వాత్ క్లాత్ ఇదంతా కూడా, కానీ వర్క్ చేసుకోవడానికి వీలు కానీ ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది, కానీ క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. అయితే మనం బ్లౌజ్ చూస్తున్నాము, ఇది వచ్చేసి మనకి పింక్ బ్లౌజ్ టూ సైడ్ కూడా మనకి కడ్డీ బార్డర్స్ ఉంటుంది కాబట్టి అక్కడ బ్లౌజ్ చూసుకోవచ్చు. ఈ శారీ ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,530 రూపీస్లో మనం ఈ శారీ అనేది తీసుకున్నాం, 10,530 రూపీస్లో మనకి ఈ శారీ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం, లైట్ వెయిట్ పట్టులోనే ఇంకొక రేటు చూద్దాం. ఇందులో మనకి తక్కువ రేట్ నుంచి కూడా ఉంటుంది, అయితే మినిమం ప్యూర్ వెరైటీ కావాలి అంటే ప్యూర్ ఇదంతా కూడా మనకు చూసేసి అంతా కూడా ప్యూర్ పట్టు వెరైటీ అనమాట. ఇటువంటి శారీస్ అంతా కూడా మినిమం 6,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి, హ్యాండ్లూమ్ నుంచి వచ్చేటువంటి ప్యూర్ పట్టులో మనకి పవర్లూమ్ నుంచి వస్తే ఇంకా కూడా తక్కువలో కూడా వస్తుంది, కానీ హ్యాండ్లూమ్ మీద స్టార్టింగ్ ప్యూర్ వెరైటీ అనేది కూడా ఇక్కడ 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో డిజైన్ బట్టి రేట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మారుతుంది. ఈ శారీ మనం చూడవచ్చు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్, గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనం ఇస్తాం. శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసుకుంటే ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ ఒక మ్యాంగో స్టైల్లో ఉన్నటువంటి అనేది మనం ఇస్తున్నాము.
ఓకే పికాక్ డిజైన్ దాన్ని మనం ఒక మెంగో స్టైల్ లాగా చూపిస్తున్నాము. ఫుల్ శారీ అంతా కూడా ఇంకా ఉంటుంది. అలాగే పైన గోల్డెన్ బార్డర్ టూ సైడ్ కూడా ఉంటుందండి. ఫుల్ పైన బార్డర్ అయితే కింద ఎక్కువ ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఇస్తూ దీంట్లో వచ్చేటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ అనేది ఇస్తుంది. కాపర్ కల్పేట్ బ్లూ ఆనంద బ్లూ అంటారు అటువంటి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది పళ్ళు వేస్తూ అలాగే దీంట్లో బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో ఇస్తున్నాం. ఇందులో వచ్చేసి మనం గమనిస్తే ఎక్కడ ఈ కలర్ అనేది మనం యూజ్ చేయడం జరగలేదు. ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే దీంట్లో ఈ కాపర్ కల్పేట్ బ్లూ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6,340 రూపీస్ 6,340 రూపాయల్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక వెరైటీ కూడా చూద్దాము. రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, చాలా చక్కటి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో వచ్చేటువంటి డిజైన్ కూడా మనకి చాలా చక్కటి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఫస్ట్ డిజైన్ చూడండి. ఈ డిజైన్ వచ్చేసి మనకి చూస్తే దీంట్లో ఒక ఇక్కత్ ప్యాట్ అనేది దీంట్లో యూజ్ చేయడం జరిగింది కలర్ కాంబినేషన్లో. ఇందులో మనకి ఈ లైట్ వెయిట్ కంటిలోని ఒక ఇక్కత్ డిజైన్ అనేది మనకి యూజ్ చేస్తున్నాము. అది మీరు గమనించాల్సి వస్తుంది. మిడిల్ కలర్ అంతా మనకి చక్కటి బ్లూ కలర్, ఓన్లీ సింగిల్ బ్లూ కలర్ వస్తుంది. అలాగే పైన కింద బోర్డర్స్ వచ్చే కల్లా గ్రీన్ కలర్, గ్రీన్లో కూడా మనకి లీఫ్ గ్రీన్ హైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా అంటే గ్రీన్ వస్తుంది. స్పెషల్ కలర్ ఈ గ్రీన్ ఇక్కడ ఎక్కడైతే మనకి కలనేత మనకి హ్యాండ్లూమ్కి వచ్చారు కదా, ఈ కలర్ అనేది ఇక్కడ కలవడం. కానీ ఇక్కడ మనకి ఎక్కడైనా ఆ కలర్ బోర్డర్స్లో కనిపించలేదు. అది ఇంతకుముందు వచ్చేసరికి పిక్కట్ డిజైన్ అనేది ఇందులో యూజ్ చేశారు. మిడిల్ దగ్గరికి వచ్చే కల మనకి కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఇక్కత్ ప్యాటర్న్లో వల్లే మనకి కలర్ అనేది డార్క్నెస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన కల్లా గ్రీన్ కలర్ యాక్సిస్ కనపడడానికి కారణం ఆ ఇక్కత్ డిజైన్ అనేది యూజ్ చేయడం జరిగింది. మిడిల్ పాత్రలో మనకు వచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్ అనేది ఇస్తున్నాం. ఈ పైన మనకి షోల్డర్ మీద వచ్చేటువంటి బోర్డర్ అయితే కింద ఇచ్చేటువంటి బోర్డర్ మనం చూడవచ్చు. దీనిలో మనకి చక్రాలంటి ముగ్గు లాంటి డిజైన్ అనేది ఇక్కడ బోర్డర్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చక్కటి ఒక ముగ్గు లాంటి డిజైన్ మనం ఇక్కడ జరీ బోర్డర్గా మనం చూస్తున్నాం. ఇది ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూస్తే సిల్వర్తో ఉన్నటువంటి పళ్ళు కొంచెం దీంట్లో వచ్చేటువంటి ప్యాటర్న్ కూడా మనం చూస్తే చాలా చక్కటి కర్పూరా ప్యాటర్న్ అంటారు అటువంటి ప్యాటర్న్స్తో మనం చూస్తున్నాం. ఇది మనలో పళ్ళుగా వచ్చేటువంటి డిజైన్. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ చక్కటి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోండి. ఇంత డిజైనర్గా ఉన్నటువంటి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,740 రూపీస్లో మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి డాలర్ బుట ఉంటుంది. డాలర్ బుట విత్ మంచి బోర్డర్ డిఫరెంట్ ఇంతకుముందు ఉన్నటువంటి ఇక్కత్ డిజైన్ ప్యాటర్న్ యూస్ చేస్తూ మేము తయారు చేసినటువంటి ఒక డిఫరెంట్ డిజైన్ అని చెప్పాలి. ఇందులో మనకి కలర్ కాంబినేషన్ చూడండి. ఫస్ట్ గ్రీన్ అంతా కూడా మనకి పాచి గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు అటువంటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది మిడిల్ పార్ట్ అనేది ఇస్తూ టూ సైడ్ కూడా దీంట్లో టూ కలర్స్ ఆఫ్ బార్డర్స్ అనేది ఇందులో యూస్ చేయడం. మిడిల్ అంతా వచ్చినటువంటి గ్రీన్ కలర్ దాని మీద వచ్చినటువంటి డాలర్ బుట్టి పైన బుట్టి అనేది అంతా మనం అటువంటి బుట్టి అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇస్తూ పైన వచ్చినటువంటి బార్డర్ కంప్లీట్ ఎల్లో కలర్ కలర్ కాంబినేషన్ విత్ జరీ బార్డర్తో వస్తుంది. ఇందులో కూడా మీరు అన్నట్టు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కత్ డిజైన్ అనేది యూస్ చేసిన వల్ల ఈ కలర్ అనేది డబుల్ కలర్ కాకుండా సింగిల్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఇది మనకి పైన వచ్చినటువంటి బార్డర్, దాంట్లో కూడా మనకి సరీ ప్యాటర్న్ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది కనిపిస్తున్నాము. ఇది మనకి పైన బార్డర్. అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ ఇంటి ఒక తొలగించినటువంటి బార్డర్ ఇప్పుడు కటింగ్ బార్డర్తో మనకి పింక్ డిజైన్లో ఇస్తున్నాం. ఎజెంటా పింక్ త్రీ కలర్స్ కాంబినేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎల్లో అండ్ గ్రీన్ పార్టీ బాటిల్ అండ్ ఎజెంటా కలర్ ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక తొలగించినటువంటి బార్డర్తో మనకి వస్తున్నాం. చాలా అందంగా డిజైన్ చేసినటువంటి బార్డర్ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఏ టైంలో కూడా కట్టుకున్నటువంటి ఫంక్షన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది డిజైన్ అనేది. ఇంట్లో పళ్ళు కూడా మనం చూడవచ్చు. చాలా సింపుల్ అయినటువంటి పళ్ళతో మనకి చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది పళ్ళు అంతా కూడాను. అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నారు. చిన్న బోర్డర్స్ మనకి చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,300 రూపీస్లో మనకి ఈ శారీ అనేది జరిగింది. చూసారి మన దగ్గర ఉన్నటువంటి మంచి లైట్ వెయిట్లో వస్తున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఈ డిజైన్స్ ఏదైతే చూసారో ఇవన్నీ కూడా మనకి
చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్లో మీరు ఏదైతే చూస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ప్రతి మన బ్రాంచెస్ అన్నింటిలోనూ ఇటువంటి డిజైన్స్ అన్నీ ఉన్నాయి. డైరెక్ట్గా వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. పైన ఉన్న నెంబర్ వాట్సాప్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కాల్ చేసి సారీస్ అనేది బుక్ చేసుకోండి. ఇటువంటి వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ మీరు చూడాలి అని అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ డిజైన్స్లో మీరే ముందు ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో అలాగే బాయ్.